హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దీపిక ఇవాళ వీడియోలోపు వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మిస్టీరియస్ టాపిక్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా చెప్తే మీకు ఓకేనా అనేది కమెంట్ సెక్షన్లో తెలపండి ఓకే ఇవాళ వీడియో ఏంటంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ జనవరి ట్వంటీ సెకండ్న కేరళలోని మావెల్లి కార పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వస్తుంది అదేంటంటే దగ్గరలో ఉన్న కోనం అనే ఒక బస్ స్టాండ్ దగ్గర ఒక వైట్ కలర్ అంబాసిడర్ కార్ అనేది తగలబడిపోతుందని దాంట్లో ఒక పర్సన్ కూడా ఉన్నాడు అని చెప్పి ఒక కంప్లైంట్ వస్తుంది పోలీసులు హుటాహుటిన ఆ సంఘటన స్థలానికి చేరుకుంటారు అంతలోపలే ఆ బాడీ అనేది మొత్తం కాలిపోతుంది ఆ ఆ అంబాసిడర్ కారు యొక్క రిజిస్ట్రేషన్ టెంప్లెట్స్ని పట్టుకొని ఆ కార్ ఎవరిది అండ్ దెన్ దాంట్లో ఉన్న బాడీ ఎవరు అని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు సో ఆ ఎంక్వైరీలో తెలియదు ఏంటంటే ఆ కారు సుకుమార్ అనే వ్యక్తిదని అండ్ దెన్ ఆ బాడీ యొక్క వాచ్ కానీ షూస్ కానీ ఇవన్నీ సుకుమార్ యూస్ చేసే థింగ్స్ లాగా ఉన్నాయని చెప్పి అక్కడ లాస్ట్కి నిరూపణ అవుతుంది అదే రోజున మావెల్లికార పోలీస్ స్టేషన్లో ఇంకొక కేసు కూడా ఫైల్ అవుతుంది అదేంటంటే శాంతమ్మ అనే ఒక మహిళ తన హస్బెండ్ అయిన చాకో కనిపించడం లేదని అండ్ దెన్ తను చెప్పే ఫ్యూచర్స్ ఈ డెడ్ బాడీకి కాస్త సిమిలర్గా ఉందని కూడా పోలీసులు గుర్తిస్తారు అసలు ఆ కారులో దొరికిన డెడ్ బాడీ ఎవరిది సుకుమార్ద ఆర్ ఎల్స్ శాంతమ్మ హస్బెండ్ అయినా చాకోదా అనేది ఈ వీడియోలో చూద్దాం అసలు ఇది యాక్సిడెంటా అండ్ దెన్ ప్రీప్లాన్డ్ మర్డరా అనేది కూడా ఈ వీడియోలోనే చూద్దాం నేను ముందుగా చెప్పిన విధంగానే పోలీసులు ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు ఏంటంటే ఆ బాడీ ఇప్పుడు సుకుమార్ ఆర్ఎల్స్ చాకోదా అని ఎందుకంటే సుకుమార్ చాకో ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఫీచర్స్తో ఉంటారు అంటే సేమ్ హైట్ అండ్ వైట్ హెయిర్ స్టైల్ అవన్నీ కూడా సేమ్గానే ఉంది సో పోలీసులు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు సో వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి డిఎన్ఏని తీసుకోవడం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఆ డెడ్ బాడీ డిఎన్ఏ ఎవరితో మ్యాచ్ అవుతుందని స్టార్టింగ్ సుకుమార్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ డిఎన్ఏతో మ్యాచ్ చేశారు బట్ ఆ డిఎన్ఏ శాంపుల్ అనేది సుకుమార్ ఫ్యామిలీ మెంబర్స్తో మ్యాచ్ కాలేదు దెన్ చాకో ఫ్యామిలీ మెంబర్స్ డిఎన్ఏ శాంపుల్స్ని కలెక్ట్ చేశారు ఇప్పుడు చాకో ఫ్యామిలీ మెంబర్స్ డిఎన్ఏతో మ్యాచ్ అయింది సో ఆ డెడ్ బాడీ అనేది చాకోది తర్వాత చాకో బాడీని పోస్ట్మార్టం కోసం పంపిస్తారు పోస్ట్మార్టంలో తెలిసే నిజమేంటంటే చాకో చనిపోకముందు ఆల్కహాల్ తీసుకొని ఉన్నాడని ఆ ఆల్కహాల్లో విషం కలిపి ఉందని ఇంకోటి ఏంటంటే తన గొంతు మీద ఎవరో చేతులేసి నులిమేసినట్టు చేతి గుర్తులు ఉన్నాయని పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుస్తుంది బట్ దేనికి ప్రూఫ్ లేదు ఎవరు చంపారు అసలు ఇది నిజంగానే మర్డర్ అని తెలిసింది బట్ ఎవరు చేశారు అనేది తెలియలేదు బట్ ఇక్కడ పోలీసులకు ఉన్న క్లూ ఏంటంటే ఒకటే ఆ కారు సుకుమార్ది సో సుకుమార్ చేసి ఉండొచ్చని పోలీసులు బిలీవ్ చేశారు సో సుకుమార్ని ఎంక్వైరీ చేయడానికి వాళ్ళ ఇంటికెళ్లారు అక్కడికి వెళ్ళిన వెంటనే సుకుమార్ లేడు వాళ్ళ తమ్ముడైన భాస్కర్ పిల్లై అండ్ దెన్ సుకుమార్ యొక్క డ్రైవర్ పొన్నప్పన్ వీళ్ళిద్దరే ఉన్నారు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు పోలీసులు ఎంక్వైరీలో వాళ్ళు ఎలా సమాధానం చెప్పారంటే వాళ్ళు చేయలేదు అనే విధంగానే చెప్పారు బట్ భాస్కర్ పిల్ల అంటే సుకుమార్ యొక్క తమ్ముడి చేతిలో ఒక గాయం కనిపించింది అంటే కాలిన గుర్తు కనిపించింది అప్పుడే కన్ఫామ్ అయిపోయింది నేరం వాళ్ళే చేశారని పోలీస్ ఎంక్వైరీ అనేది ఇంకా ముమ్మరం చేశారు అంటే వాళ్ళు థర్డ్ డిగ్రీ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళిద్దరి మీద డ్రైవర్ మీద అండ్ దెన్ వాళ్ళ తమ్ముడు మీద తర్వాత వాళ్ళు నిజాన్ని నొప్పుకుంటారు వాళ్ళు చెప్పిన నిజాలు వింటే నిజంగా మీరే షాక్ అవుతారు అదేంటంటే నైన్టీన్ ఎయిటీ ఇయర్లో సుకుమార్ అండ్ వాళ్ళ భార్య ఇద్దరూ కలిసి అబుదాబిలో ఉండేవారని ఆ అబుదాబిలో నర్స్గా జాబ్ చేసేది తిను అండ్ దెన్ వాళ్ళ హస్బెండ్ అంటే సుకుమార్ ఒక అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేసేవాడు ఆ టైంలో సుకుమార్ ఒక న్యూస్ ఆర్టికల్ చదివాడని ఆ న్యూస్ ఆర్టికల్లో జర్మనీలోని ఒక అతను తను చనిపోయినట్లు క్రియేట్ చేసి పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ దగ్గర నుంచి డబ్బులు కాజేశాడని అండ్ దెన్ అదే ప్లాన్ ఇక్కడ అప్లై చేసి తనకి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి తను చనిపోయినట్లు క్రియేట్ చేస్తే అండ్ దెన్ అది చాలా పెద్ద అమౌంట్ అని దాంట్లో వీళ్ళిద్దరికీ వాటా ఇస్తానని సుకుమార్ చెప్పినట్లు ఎంక్వైరీలో వీరు చెప్తారు సో డబ్బుల కోసం వీళ్ళు సేమ్ సుకుమార్ ఫీచర్స్ అంటే తన హైటు తన వెయిట్ ఉన్న పర్సన్స్ని వెతుకుతున్నప్పుడు ఒక భిక్షగాడు కనిపించాడని అంటే సుకుమార్ యొక్క ఫీచర్స్కి సిమిలర్గా ఒక భిక్షగాడు కనిపించాడని ఆ భిక్షగాని కారులో ఎక్కించుకొని వెళ్తుండగా ఆ విషయం తను పసిగట్టి కార్ నుంచి దూకేసి తంపించుకున్నట్లు ఆ ఎంక్వైరీలో చెప్పారు అదే టైంలో కారు ఇంకొంచెం ముందుకెళ్ళినప్పుడు ఒక అతను లిఫ్ట్ అడిగాడు తను చూడ్డానికి కొంచెం సిమిలర్గా సుకుమార్ లాగే ఉన్నాడు సో అతనికి లిఫ్ట్ ఇచ్చి అతన్ని చంపేశాము అతనే ఈ చాకో అని వాళ్ళ ఎంక్వైరీలో మొత్తం నిజాన్ని ఒప్పుకుంటారు ఇలా ఇన్సూరెన్స్ మనీ కోసమే తను అబుదాబీని విడిచి కేరళకు వచ్చినట్లు అండ్ దెన్ ఈ ప్లాన్ వేసినట్లు మొత్తం ఎంక్వైరీ నుంచి బయటపడుతుంది డ్రైవర్ పొన్నప్పన్కి భాస్కర్ పిల్లకి పదహారు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది అండ్ దెన్ సుకుమార్ కోసం వెతకడం స్టార్ట్ చేశారు స్టార్టింగ్లో సుకుమార్ బీహార్లో ఉన్నట్లు మధ్యప్రదేశ్లో ఉన్నట్లు ఇలా తప్పించుకుంటూ తిరుగుతున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉండింది అక్కడ నార్త్ పోలీసులు కూడా చాలా ముమ్మరపరిచారు బట్ సుకుమార్ దొరకలేదు టూ థౌజండ్ సిక్స్టీన్లో సుకుమార్ యొక్క కొడుకు వివాహం జరిగింది ఆ వెడ్డింగ్ కార్డ్లో సుకుమార్ బతికి ఉన్నట్లు వాళ్ళు మెన్షన్ ఉన్నారు అంటే రిగార్డ్స్ సుకుమార్ అన్నట్లు దాంట్లో మెన్షన్ చేశారు సో పెళ్ళికి ఖచ్చితంగా వాళ్ళ తండ్రి సుకుమార్ రాబోతున్నాడని చాలా ముమ్మరపరిచారు వాళ్ళకే తెలియకుండా కళ్యాణ మండపం చుట్టూ పోలీసుని పెట్టారు బట్ సుకుమార్ ఆ రోజు అక్కడికి రాలేదు ఇది జరిగి ముప్పై ఆరు సంవత్సరాలు అయింది బట్ స్టిల్ సుకుమార్ని ఇంతవరకు పోలీసులు కనుక్కోలేకున్నారు అండ్ దెన్ చాలామంది చెప్పేది ఏంటంటే సుకుమార్ ఫేక్ పాస్పోర్ట్ని పెట్టుకొని మళ్ళీ తిరిగి అబుదాబీకి వెళ్ళిపోయాడని ఒక వర్షన్ ఆఫ్ పీపుల్ చెప్తారు ఇంకొక వర్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే తను చనిపోయి ఉంటాడు అంటే ఇప్పటికే సెవెంటీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉండి ఉంటుంది కదా సో పక్కా తను చనిపోయి ఉంటాడు అని చెప్పి ఇంకొక వర్షన్ ఆఫ్ పీపుల్ చెప్తున్నారు ఇంకొక వర్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే లేదు తను బతికే ఉన్నాడు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు అని కూడా చెప్తుంటారు సో మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇవి నిజంగానే తను బతుకున్నాడా ఆర్ఎల్స్ అబుదాబిలోకి ఉంటున్నాడు అనుకుంటున్నారా లేకుంటే నిజంగానే చనిపోయారు అనుకుంటున్నారా అనేది కమెంట్ సెక్షన్లో తెలపండి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి